ప్రాజెక్టు దొనకొండ సెక్టార్ వాళ్ళము. నా పేరు జయమణి. మేమైతే గత 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనకి అప్పుడు హయాంలో మామూలుగా మనకిచ్చిన హామీల కొరకే మనము అడుగుతున్నాం, కానీ వేరే వాటి కోసం మేము అడగట్లేదు. మా బాధలు కొంచెం ఒక్కసారి ముఖ్యమంత్రి గారు గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకు ఈ రకంగా రోడ్ల పాలయ్యాము అంటే కారణము మా వచ్చే జీతాలు సరిపోకనే మేము ఇలా బాధపడుతున్నాము. ఒక నెలకి మేము ఒక కుటుంబాన్ని జరుపుకోవాలంటే ఎంతో కష్టపడుతున్నాము. ఒక్కొక్క నెల అయితే జీతాలు కూడా రావు. గత 2017 నుంచి టీఏ బిల్స్ లేవు. వచ్చిన దాంట్లోనే గ్యాస్ జరుపుకోవాలి, అదేవిధంగా స్కూల్లో గ్యాస్ జరుపుకోవాలి, ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవాలి, అదేవిధంగా స్కూల్లో కూరగాయలు తెచ్చుకోవాలి. వీటన్నిటికీ సంబంధించి ఈరోజు 1000 రూపాయలు గ్యాస్ మనము ఇంట్లో కొంటున్నామంటే అదేవిధంగా అంగన్వాడీ స్కూల్కి కూడా 1000 రూపాయలు ఖచ్చితంగా కొనాలి. అప్పుడు వచ్చే 11000లో 2000 మనకి స్కూల్కి ఇంటికి జరుపుకొనే పోతుంది. ఇంకా మిగిలింది మాత్రము ఎంత ఉంటుంది మనకి, మన పిల్లల్ని చదివించుకోవాలన్నా, మన కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా జగన్ గారు ఇచ్చే వాళ్ళు ఇచ్చే హామీలల్లోనే ఉంది. కాబట్టి మేమైతే ఎక్కువ ఏం అడగట్లేదు. కనీస వేతనం 26000 అడిగాము. మా కుటుంబ పరిస్థితులను బట్టి మేము ఈరోజు రోడ్డు పాలయ్యాము. అందువలన ముఖ్యమంత్రి గారు, అక్క చెల్లెమ్మలకి మేమేదో చేస్తాము, రేపటి రోజున నేను ఎన్నికల్లో గెలిస్తే నేను ఖచ్చితంగా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను, అదేవిధంగా మీ జీతాలను 18000 చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వటం వల్ల ఈరోజు మేము రోడ్లు పాలై ఉన్నాము. మీరు ఒక్కసారి మమ్మల్ని గుర్తించి అంగన్వాడీలను చిన్న చూపు చూసే విధంగా తయారయ్యారు. ఈ రోజుల్లో ఎందుకు అలా తయారయ్యారో తెలియదు. రోడ్లమిటి నవ్వుకోటాలు అలాంటివి చెయ్యకండి. ఎవరైనా కానీ ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే వాళ్ళకి బలిసిందని మేము ఎందుకు అడుగుతున్నామో ఒకసారి గుర్తించండి. మీరు 50000 తీసుకుంటున్నప్పుడు 10000 జీతంతో మేము ఎలా గడుపుకోవాలని మేము అడుగుతున్నాము. మా సమస్యలు ఒక్కసారి జగనన్న గారు, అక్క చెల్లెమ్మలకి నేను సహాయపడతాను, మీ కూతుర్లకి నేను మామయ్యని అని చెప్పారు. మరి ఈరోజు మరి జగన్ గారు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఒక 2 రోజులు మేము స్కూల్ పెట్టకపోతే పిల్లలందరూ ఆ స్కూల్ ముందు ఆడుకుంటున్నారు. అంటే అంగన్వాడీ టీచర్ అక్కడ లేకపోతే ఎంత బాధపడుతున్నారో పిల్లలకు అర్థమైంది. మాకు పంపించే వాళ్ళ లబ్ధిదారులకు అర్థమవుతుంది, కానీ మా బాధలను అర్థం చేసుకోవటానికి ఏ ఒక్కరూ సహకరించట్లేదు. ఒక్కసారి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంఆర్ఓలు కానీ సీడీపోలు కానీ సూపర్వైజర్లు కానీ మమ్మల్ని బెదిరింపులు ఆపండి కొద్దిగా. ఎందుకంటే తాళాలు పగలగొట్టడం, కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు. వామో తాళాలు పగలగొడుతున్నారంటే వాళ్ళకి ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చిపోతే ఎవరు నష్టపరిహారం ఇస్తారు? మీరు ఇస్తారా? ఇవ్వరు. కనీసం ఒక 2 లక్షలు ఇవ్వమంటేనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. చనిపోయిన వాళ్ళకి కూడా మీరు ఇవ్వట్లేదు. కనీసం ఒక కుటుంబాన్ని ఆదుకోవటానికి ఒక 2 లక్షలు ఇవ్వట్లేదు. గతంలో ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్ తొక్కించి ఒక అంగన్వాడీ టీచర్ మరణిస్తే ఆ వాళ్ళు కూడా కనీసం రిటైర్ చనిపోయిందని ఒక 2 లక్షలు ఇవ్వలేకపోయారు ఈ అధికారంలో వాళ్ళు. కనీసం మా బాధను అర్థం చేసుకోండి జగనన్న గారు, అర్థం చేసుకోవాలి. మీ అక్క చెల్లెమ్మలు అనుకోండి, మీ చెల్లెలకి పంచినాను అనుకోండి, నిన్నగాక మొన్న జాయిన్ అయినటువంటి సచివాలయ ఉద్యోగులకి 1 ఇయర్ కాకముందే ధర్నా చేస్తే 33000 తీసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు వెల్ఫేర్ కానీ ఎవరైనా మహిళా పోలీసుకి కానీ ఏం వర్క్ ఉంది? మేము బడి పెట్టకపోతే ఏం వర్క్ ఉందని మేము అడుగుతున్నాము. ఈరోజు మహిళా పోలీసులు కానీ వెల్ఫేర్లకు కానీ ఏం హక్కు ఉంది? వాళ్ళకి ఏమీ లేదు. కానీ ఈరోజు మరి తాళాలు పగలగొట్టడానికి వాళ్ళు వచ్చారు. వచ్చారు అంటే ఎందుకు వచ్చారు అంటే మేము మహిళా పోలీసులు కూడా అలసయ్యామా? గత 45 సంవత్సరాల నుంచి అంగన్వాడీలలో ఉన్నారు. మరి నిన్నగాక మొన్న వచ్చారు. ఒక 2-3 సంవత్సరాలు అయింది మహిళా పోలీస్ గారు అయితేమి, వెల్ఫేర్ గారు అయితేమి, సచివాలయాలు. మరి ఈరోజు మా మీద 45 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగి ఈ రకంగా సమ్మెలు చేసి ఒక 18000 జీతం పెంచమంటేనే ఇలాగ మమ్మల్ని వేధిస్తున్నారే. మరి నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయాలు మా మీద ఎందుకు పెత్తనాలు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి మమ్మల్ని చిన్న చూపు చూడకుండా అంగన్వాడీలను గుర్తించి మా సమస్యలు పరిష్కరించి మాకు మీరు అండగా ఉంటారని మేము ఆ రోజు గెలిపించుకున్నాము. ఈరోజు మళ్ళీ గెలవాలి అంటే 108000 మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ఈ 108000 మంది అంగన్వాడీ టీచర్లే కాక మేమేస్తేనే మా కుటుంబం జరుగుద్ది. వేస్తారు మీకు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని ఒక్క నిమిషం ఆలోచిస్తే అంగన్వాడీ సమస్యలను మీరు తీర్చగలరు, కానీ ఎందుకు తీర్చట్లేదో మాకైతే తెలియదు. మీరే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మమ్మల్ని దయంగా మీరు అమ్మ మీరు ఉండాలి మాకు అండగా అని చెప్పి మీరు అన్నారు కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి.